చూసిన బిఫోర్ వీడియో మనం యాక్టివిటీ 3లో మాలిబిలిటీ డక్టివిటీ గురించి చెప్పుకున్నాం కదా. ఐడెంటిఫై ద మెటీరియల్ మాలిబిలిటీ ఆఫ్ మెటల్స్. టేక్ హ్యామర్ బీట్ ద మెటీరియల్ శాంపుల్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ యాక్టివిటీ 2 అండ్ అబ్జర్వ్ ద చేంజెస్ ఆఫ్ మెటల్ శాంపుల్ రికార్డ్ యువర్ అబ్జర్వేషన్ ఇన్ దిస్ టేబుల్. మీ హ్యామర్ని తీసుకొని యాక్టివిటీ 2లో చెప్పినట్టుగా వాటిని ఫ్లోర్ మీద గట్టిగా హిట్ చేశారనుకోండి, వాటిలో ఎలాంటి చేంజెస్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు? ఓకే, మనం తీసుకున్న శాంపుల్స్ని హ్యామర్తో గట్టిగా కొట్టి మనం యాక్టివిటీ 3లో ఏం చేస్తామంటే, మనం ఇక్కడ శాంపుల్స్లో ఐరన్ ఉంది కదా, కాబట్టి శాంపుల్స్లో ఐరన్ ఉంది కాబట్టి ఐరన్ నైస్ తీసుకున్న ఐరన్ నైస్ని గట్టిగా హ్యామర్తో హిట్ చేసాం అనమాట. అప్పుడు ఆ పదార్థాలు ఎలాంటి మార్పు గురించారంటే, ఐరన్ అనేది మనకి ఫ్లాట్ అయిపోయింది. ఆ పదార్థాల్లో కొన్ని పదార్థాలు ఏమి ఫ్లాట్ అయిపోయినాయి, కొన్ని పదార్థాలు ఏమో చాలా పౌడర్ పౌడర్గా అయిపోయినాయి, కొన్ని పదార్థాల్లో ఎలాంటి చేంజ్ లేదనమాట. కాబట్టి హ్యామర్తో హిట్ చేసినప్పుడు మనం తీసుకున్న శాంపుల్స్ ఎలాంటి చేంజెస్ వచ్చినాయి అంటే, కొన్ని శాంపుల్స్ ఏమో మనం తీసుకున్న శాంపుల్స్ ఏంటి, ఐరన్, జింక్, కాపరు, సల్ఫర్, అల్యూమినియం, కార్బన్, మెగ్నీషియం, ఐడన్ కదా. ఆ హ్యామర్తో హిట్ చేయగానే ఫ్లాట్గా అయిపోయిన సబ్స్టెన్స్ ఏంటి, ఇనుము ఫ్లాట్గా అయిపోయింది, జింక్, కాపురు కూడా మనకి ఫ్లాట్గా అయిపోయింది. అలానే సల్ఫర్, కార్బన్, అయోడిన్, మెగ్నీషియం అనేవి అవి మనకి చూడడానికి బ్రేక్ అయిపోయేవి, మనకి పౌడర్ లాగా అయిపోయినాయి అన్నమాట. కానీ ఎలాంటి చేంజ్ లేని సబ్స్టెన్స్ అయితే మాత్రం ఏమీ లేవన్నమాట. ఓకే, బై హీటింగ్ ద హ్యామర్ ఆఫ్ గివెన్ శాంపుల్స్ ఐరన్, జింక్, కాపర్ ఆర్ ఆ ఫ్లాట్నెస్ దేశాలు అసలు గెయిన్ ఫ్లాట్నెస్ నేచర్ అండ్ కార్బన్, సల్ఫర్, అయోడిన్ దేశరాజ్, మెగ్నీషియం దేశరాజ్ బ్రేక్స్ ఇంటూ ఏ ఫైన్ పౌడర్. ఓకే, దిస్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఏ పౌడర్. దెర్ ఈజ్ నో సబ్స్టెన్స్ హ్యావ్ దెర్ ఈజ్ నో చేంజెస్ ప్రెజెంట్ ద సబ్స్టెన్స్ హ్యావ్ ఆ సబ్స్టెన్స్ ప్రెజెంట్ ఇన్ అవర్ శాంపుల్ దేశర్ ఆల్సో హ్యావ్ సమ్ సబ్స్టెన్స్ హ్యావ్ ఫ్లాట్నెస్ గెట్స్ ఫ్లాట్నెస్ నేచర్ ఫ్లాట్ సబ్ సబ్స్టెన్స్ ఆర్ గెట్ ఫ్లాటెన్ బై హీటింగ్ విత్ హ్యామర్ అండ్ సబ్ సబ్స్టెన్స్ ఆల్సో కెన్ కన్వర్ట్ ఇంటు ఏ ఫైన్ పౌడర్. ఓకే, మన హ్యామర్తో హిట్ చేసినప్పుడు ఐరన్, జింక్, కాపర్ అనేది ఫ్లాట్ అయినాయి, కానీ